కిరణ్, కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీ ఏమో వచ్చిందంట కదా. డిగ్రీ 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ చేస్తారంట, మళ్ళీ వొకేషనల్ కోర్సెస్ అంట, ఏమేమో అంటారు. నిజమేనా అది? అవును, ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. ముందు వరకు మనం 10th చదువుకున్నాం అనుకో, మనల్ని లిటరేట్ అదే చదువుకున్న వాళ్ళ కింద కన్సిడర్ చేస్తారు. కానీ ఇలా కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకోవాలి. నార్మల్గా అయితే మనం 9th 10th చదువుకోగానే చాలా మంది చదువు ఆపేసి పనిలోకి వెళ్తారు. అండ్ 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ 4 చేస్తేనే ఇప్పుడు మనం బేసిక్ లిటరేట్ కింద కన్సిడర్ అవుతాం. అండ్ అంతేకాకుండా మనకి 6th నుంచే వొకేషనల్ కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. రోబోటిక్స్ కానీ, జర్నలిజం కానీ, టూరిజం కానీ. సో ఇట్లా మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక డొమైన్ మనం పిక్ చేసుకోవాలి. అండ్ 6th నుంచే ఈ డొమైన్లో మనం మాస్టర్ అవ్వాలి. అండ్ ఇంటర్న్షిప్స్ కూడా చేయాలి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు బేసిక్ సిస్టమ్ నాలెడ్జ్, కోడింగ్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా స్కూల్ నుంచే మనం నేర్చుకుంటాం.